ఎలూరు జిల్లా జిలుగుమిల్లి మండల కేంద్రంలో సిటిఆర్ వద్ద సమతుల్య ఎరువుల వినియోగంపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టొబాకో బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఏ శ్రీధర్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు నాణ్యమైన పొగాకు పంటను పండించాలని తెలిపారు. అత్యధిక మోతాదులో ఎరువులు వేయరాదని రైతులకు సూచించారు. నాణ్యమైన పొగాకు పండించాలని తద్వారా రైతులకు ఆదాయం పెరుగుతుందని తెలిపారు. మనం భూమిని నమ్ముకొని మనం వ్యాపారం చేస్తున్నాము. పంచభూతాలలో భూమి ఒకటి. మనం నేల తల్లికి ఏది మనం విత్తనం వేస్తే మనకి ఫలాన్ని ఇస్తుంది. కానీ బహుశా మనం అత్యాస మూలాను లేకపోతే తెలియని తనం మూలాను రసాయనిక ఎరువుల్ని వాడి బహుశా ఇన్స్టిట్యూట్ దానితో పాటు టొబాకో బోర్డు ఉన్నది. ప్రతి విషయంలో మీకు చేదోడు వాదోడుగా ఈ రెండు సంస్థలు మీకోసం పనిచేస్తాయి. సిటిఆర్ మాకు రికమెండేషన్, మనకి మేము ఎప్పుడైనా అడిగితే ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా ఈ రోజున రైతులకి బ్యాలెన్స్డ్ ఫర్టిలైజర్ ఎలా ఉపయోగించాలి, సాయిల్ స్పెసిఫిక్ ఫర్టిలైజర్ రికమెండేషన్ ఈ ప్రోగ్రామ్ టొబాకో బోర్డు సిటిఆర్ఐకి ఇచ్చింది. సో దానికి సిటిఆర్ఐ వారు ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేశారు. అంటే సాయిల్ హెల్త్ కార్డ్ పట్టి ఏ ఫర్టిలైజర్ ఎంత మోతాదులో వేయాలి అన్నది ప్రతి రైతుకి తెలిసే ఒక మంచి ప్రోగ్రామ్ ఇది. ఈరోజు ఇది అంకురార్పణ జరిగింది ఎన్ఎల్ఎస్ ప్రాంతంలో. ఇవన్నీ కూడా అన్ని ఆక్షన్ ప్లాట్ఫామ్స్లో కూడా రాబోయే రోజుల్లో సాయిల్ హెల్త్ని బట్టి వారు ఏ రకమైన ఫర్టిలైజర్ వేసుకోవాలి అనేది రాబోయే ఒక రెండు మూడు వారాల్లో అన్ని ప్రాంతాల్లో అన్ని టొబాకో బోర్డు అన్ని ఆక్షన్ ప్లాట్ఫామ్స్లో ఇది అందుబాటులో ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.